इंडिया वर्सेस साउथ अफ्रीका थर्ड टी20 एलोनु गेलची क्लीन स्वीप चेयालनी टीम इंडिया गेलुपुतो सीरीज नी मुगिंचालनी साउथ अफ्रीका रंगंलोकी दिगाई अयिते टॉस गेलची बॉलिंग तीसुकुना इंडिया टीम कु मोदट्टी बंतिके रन आउट रूपंलो डिकॉक विकेट लभिंचेदे कानी श्रेयस अय्यर विसिन त्रो विकेट्लनी गिराटेयलेदु अला ब्रतिकिपोयिन डिकॉक दुम्मु लेपाडु वरुसगा रेंडु हाफ सेंचरीनी नमोदु चेसाडु నాలుగు సిక్స్లు ఆరు ఫోర్లతో 68 పరుగులు కొట్టేశాడు. అంతకుముందు బౌలర్ కెప్టెన్ బౌమా మరోసారి విఫలమయ్యాడు. మూడు రన్లే చేసి ఉమేష్ యాదవ్ బౌలింగ్లో రోహిత్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇతని తర్వాత వచ్చిన రసో మొదటి రెండు మ్యాచ్ల్లో రెండు సున్నాలు చేశాడు. ఈ మ్యాచ్లోనూ ఇతని స్కోర్లో రెండు సున్నాలున్నాయి, కానీ వాటికి ముందు ఒకటి ఉంది. రస్సో మన బాలలపై దాడికి దిగాడు. ఏడా పెడా ఫోర్లు సిక్స్లు దంచేశాడు. కేవలం 48 బంతుల్లో 8 సిక్స్లు 7 ఫోర్లతో 100 పరుగులు రాబట్టేశాడు. సౌత్ ఆఫ్రికా టీం నుండి ఇది రెండో ఫాస్టెస్ట్ సెంచరీ. రెండో టీ20లో మిల్లర్ కొట్టిన సెంచరీ ఫస్ట్ ఫాస్టెస్ట్. 23 రన్స్ చేసిన స్టబ్స్ అవుట్ అయిన తర్వాత వచ్చిన మిల్లర్ వరుసగా మూడు భారీ సిక్స్లు బాధేశాడు. ఒక సిక్స్ అయితే స్టేడియం బయటపడింది. దీంతో సౌత్ ఆఫ్రికా 20 ఓవర్లలో 227 పరుగులు చేసింది. మరోసారి మన బాలర్లు పరుగులకు అడ్డుకట్ట వేయలేకపోయారు. 228 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియా రెండో బంతికే కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ను కోల్పోయింది. ఈ మ్యాచ్లో అవకాశం లభించిన శ్రేయస్ అయ్యర్ ఆ అవకాశాన్ని అందుపుచ్చుకోలేకపోయాడు. కేవలం ఒక్క పరుగే చేసి ఎల్బిడబ్ల్యూ అవుట్ అయ్యాడు. అయితే రిషబ్ పంత్, కార్తీక్లు పరుగుల వేగాన్ని అమాంతం పెంచేశారు. కానీ రెండు సిక్స్లు మూడు ఫోర్లతో 27 పరుగులు చేసిన పంత్ క్యాచ్అవుట్ అయ్యాడు. అయినా కార్తీక్ విజృంభించాడు. కేవలం 21 బంతుల్లో 4 సిక్స్లు 4 ఫోర్లతో 46 రన్స్ చేసి మహారాజ్ బౌలింగ్లో రివర్స్ స్వీప్కు ట్రై చేసి బోల్డ్ అయ్యాడు. సూర్యాపై ఆశలు పెట్టుకుంటే స్టబ్స్ పట్టిన సూపర్బ్ క్యాచ్కి వెనుదిరిగాడు. చివర్లో దీపక్ చాహర్ 31 రన్స్తో, ఉమేష్ యాదవ్ 20 రన్స్తో మెరుపులు మెరిపించారు, కానీ అది గెలవడానికి సరిపోలేదు. టీమిండియా 18.3 ఓవర్లలో 178 పరుగులు చేసి ఆలౌట్ అయి 49 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో ఓడిపోవడానికి కారణం పేలవమైన ఫీల్డింగ్, ఇంకా బౌలింగ్. ఫీల్డింగ్లో క్యాచ్లు పట్టలేకపోయారు, రన్అట్లు చేయలేకపోయారు. అలాగే టీమిండియా ఎక్కువగా బ్యాటర్లపైనే ఆధారపడుతుంది. మన బాలర్లు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోతున్నారు. బ్యాటింగ్ ఏ కొంచెం అటు ఇటు అయినా ఇక మ్యాచ్ చేజారిపోతుంది. మరి ఇలాంటి బౌలింగ్ వైఫల్యాలతో టీ20 వరల్డ్ కప్లో టీమిండియా నిలబడగలదా? కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ కొట్టండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి.